ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగంలో రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మందికి డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు చెప్పారు. చుట్టుపక్కల మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోని ఆర్వో ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించారు. చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లను పలకరించి వైద్య సేవల గురించి వాకప్ చేశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని కోరారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. షిఫ్ట్ అక్కడ బిల్డింగ్ బాగలేదని, ఇటు ఇక్కడ బిల్డింగ్ బాగలేదని, అటు మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది. ఎప్పుడైతే అక్కడ నీళ్లు కడుతుంది, ఓల్డ్ బిల్డింగ్ సార్ అండి, అంటే సింగల్ ఫ్లోర్ ఉంది చూడాలి, చక్కలు కూడా పడుతుంది సార్.